అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా సాహితి యోగా థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూ పాయింట్ విత్ యువర్ జ్ఞానేశ్వర్ పవన్ కళ్యాణ్ వేగం పెంచారు ట్విట్టర్ వార్ ప్రకటించేశారు ఎందుకంటే మొన్నటికి మొన్న పాపం పసివాడు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు అన్నమయ్య ప్రాజెక్ట్ ఏమైంది అంటూ క్వశ్చన్ చేశారు సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉన్నాయి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో దీనిపైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఏంటి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తాడు అన్న అంశాలను డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాసతో ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం సార్ పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ చూస్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఏంటి పవన్ కళ్యాణ్లో ఆ వేగం ఏంటి ఆ ఆలోచన ధోరణి ఏంటి అసలు రాజకీయ పరిణతి చెందిన రాజకీయ నాయకుడికి మించి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఓవరెల్గా ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మీరు చాలా చక్కగా మీరు అడగ అడిగే క్వశ్చన్ చాలా చక్కగా అడిగారు పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటే స్థితప్రజ్ఞుడు అంటే సమకాలీన రాజకీయ పరిస్థితులపైన పూర్తి అవగాహన చేసుకుంటూ ఒక్క సీటు కూడా గెలవకపోయినా ఆయన గెలవకపోయినా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా ఒకవైపు సినిమా రంగంలో నుంచి వాళ్ళ అన్నయ్యని చూసి సినిమా రంగంలో వచ్చి ప్రజారాజ్యంలో పార్టీలో ఉండి వాళ్ళన్నని విభేదించి స్వయంగా పార్టీ పడి పది సంవత్సరాలు ప్రజల్లో ఉంటున్నాడంటే అతను ప్రజలకు ఏదో చేయాలని సేవ చేయాలని దృఢ సంకల్పంతో ముందుకొచ్చాడు మీరన్నట్టు అంతకు మించి అన్నట్టు ఆయన పరిమితి చెందిన రాజకీయ నాయకుడిగా ఇప్పుడున్న సోకాల్డ్ సీనియర్ రాజకీయ నాయకుల్ని తలదన్నే విధంగా తక్షణం ఏ యొక్క సమస్య వచ్చినా స్పందిస్తున్నాడంటే అగ్రెసివ్గా సోషల్ మీడియాలో మీరు అన్నట్టు ఇందాక ఆ ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించాడు నువ్వు చెప్పేదేంటి ఏంటి చేసేదేంటి నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు కానీ ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తున్నావు అనే రీతిలో డైరెక్ట్గానే వెళ్తున్నాడు ప్రతిదీ కూడా డైరెక్ట్గానే ఒక వ్యంగ్యంగా ఒక కార్టూన్ ద్వారా కావచ్చు ఒక ట్విట్టర్ ద్వారా కావచ్చు ఒక సోషల్ మీడియాలో కావచ్చు ఏది వినగానే నేను సరైన నీకు పోటీ నేనే జగన్ రహిత వైసీపీ రహిత రాష్ట్రాన్ని నేను కోరుకుంటున్నాను ఎస్ అది ఒకవైపు వైసీపీ చంద్రబాబుని ముస్లివాడు ముస్లివాడు అంటున్నారు సో ఆ క్యాప్షన్ని పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాను నేను యంగ్ నేను యంగ్ అన్నట్టుగా అంతే కదండి ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది రాజకీయాల్లో ఎవరు శాశ్వశేత్రులు మిత్రులు ఎవరు లేనట్టుగా రాజకీయాన్ని అందిపుచ్చుకునేవాడే తెలివైన వాడు పాలిటిక్స్ ఈజ్ ఏ పాయిజన్ పాలిటిక్స్ తెలిసిన వాడు సక్సెస్ అవుతాడు రాజకీయాల్లో కానీ ఇతను పరిణితి చెందాడు రాజకీయాల్లో డక్కాముక్కులు తిన్నాడు అనేక సార్లు అభ్యర్థులు నిలబెట్టి పోటీ చేసినా గెలవలేని పరిస్థితుల్లో ఒక్క సీటు గెలవపోయినాగా నిరంతరం ప్రజల్లో ఉండి నిరంతరం ప్రజల ఆదరణ పొంది అనేక సమస్యలు తన సమస్యలై ముందుకొచ్చి తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని కౌలు రైతులకి కావచ్చు అనేక సమస్యలు ఉదాహరణ రైతులే కావచ్చు ఎక్కడ సుగాలి బట్ స్ట్రాటజీ లేదు కరెక్ట్ లక్ష్యం లేదు ఇంతవరకు పార్టీ నిర్మాణమే లోపభూయిష్టంగా ఉంది అసలు ఒక వ్యవస్థని నిర్మించే తీరు ఇది కాదు అని రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి పాలకపక్షం విమర్శ విమర్శిస్తోంది సో ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీ విమర్శించట్లేదు మిగతా పార్టీలు సో ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్లో పరిణితి చెందింది మానసికంగా అంటున్నారు బట్ పార్టీ పరంగా ఎక్కడ అంటే మీరు జ్ఞానేశ్వర్ గారు మీరు అన్నట్టు కొంతమంది రాజకీయాల్లో అంతా మంచి అనరు చెడునే ముందు నెగిటివ్గానే ప్రచారం చేస్తారు అన్నిటికంటే ముందు పవన్ని ఒక సీటు గెలవకపోయినా కానీ ఇప్పుడున్న అధికార పార్టీ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎందుకు విమర్శిస్తున్నారు ఎందుకు అంత భయం అతనిలో ఏదో ఉందనేగా కోట్లాది మంది అభిమానులు పొందాడనే కదా బలమైన సమాజాలకు అతను వెనక ఉందనే కదా నిరంతర ప్రజల్లో కులాల రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పోరాడుతున్నారనే కదా ఏమి లేకపోతే మీరు ఎందుకు అంత భయం ఎందుకు పర్సనల్గా అతని మీద దాడి చేస్తారు దత్తపుత్రుడు అంటారు మళ్ళా దత్తపుత్రుడు సీఎం అన్నాడు ఆయన మోకాలు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మోకాల దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పి అంటున్నారు అనేక మంది మంత్రులు ఆయన వెళ్ళేవాడా వెళ్ళేవాడైతే పరిణితి చెందిన రాజకీయాల కోసం కాదు నాకు ముఖ్యమంత్రి పదవి కాదు జగన్నే నా లక్ష్యం అంటున్నాడు అలా పోరాడి అలా అగ్రెసివ్ ఉన్న పాలిటిక్స్ ఎవరున్నారు చంద్రబాబు నాయుడు కూడా అంత అగ్రెసివ్కి వెళ్తలేదు చంద్రబాబు నాయుడు చూసి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తున్నారు టీడీపీ కేటర్ కూడా అది గుర్తించాల ఈ ఉన్న ఫార్టీ పర్సెంట్ టీడీపీ ఇది సమాంతరంగా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడు ప్రజల్లో ప్రజలు ఏదో మార్పు కోరుకుంటున్నారు ఈ క్లాస్ వార్ సమతండి ఏంటండి క్లాస్ వార్ జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ క్లాస్ వార్ అని రెండు మూడు సార్ ఆయన అంటే ఆయన అనే వాటిలో చాలా ఎంత కొద్దిగా వ్యంగ్యంగా ఈ మధ్య ఏంటంటే కొద్దిగా అనేక జిల్లాల్లో పార్టీలో ఉన్న తన సొంత మనుషులే వెళ్ళిపోతున్నారు ఆ సమయంలో వాళ్ళు ధైర్యం తీసుకురాటం కావచ్చు అంతా మేము ఉన్నామని కావచ్చు నూట యాభై ఒకటి నుంచి నూట యాభై ఐదు స్థానాలు మాకు వస్తాయని చెప్పి అంటున్నాడు ఓకే తప్పులేదు మీవే మీరే మాకు దిక్కనే ఇదిలో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత ప్రజల్లో వస్తున్నది ఎందుకు జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించలేకపోతున్నారు ఎందుకు విశాల స్టీల్ మీరు తీసుకురాలేకపోతున్నారు రాజధాని రైతులు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ఉద్యోగులు కూడా ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు జీతాలు కూడా సమ సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ సమస్యలు ఎవరి ఎంత అప్పుడు ప్రజల మీద ఎవరు డబ్బు వాళ్ళకి ఎవరు బాగా వాడుతున్నారు కూడా ఒక వీడియో కూడా చేశారు వీడియో చేశారు జాతీయ వాళ్ళిద్దరు కూడా అధికార ప్రతినిధి ఇద్దరు కూడా వీడియో చేస్తారు అంటే దానికంటే జగన్ అన్న మాటలకి వీలు చెప్పే ఇదేంటంటే అంటే తోడేళ్ళంతా గుంపుగా వస్తున్నాయి నా వైపు నేను మీ మనిషిని మీ ప్రజల మనిషిని మీ ఆదరణతో ఉన్నాను నన్ను మీ బిడ్డని నేను ఆశీర్వదించండి అంటున్నాడు అంటే తోడేళ్ళు అంటే ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మిగతా ఉన్న ప్రతిపక్షాలు మాత్రం తోడేళ్ళు అంటే తోడేళ్ళు అయితే తోడేల్ని ఏమీ చేయకపోతే ప్రజల సమస్య పోరాడపోతే ప్రజలు స్వీకరిస్తారా ప్రజలు ఆదరిస్తారా మీటింగ్లు పెడితే లక్షలాది మంది వస్తారా అంటే క్లాస్ పాలిటిక్స్ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇంకా ఎలా ఉండబోతాడు పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు ఇంకా ఎగ్రెసివ్గా వెళ్తాడండి ఇప్పుడున్న రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ఇది వారాహయాత్ర ద్వారా రేపు జూన్ నుంచి వస్తానన్నాడు అన్నాడు రేపు డిసెంబర్ ఎలక్షన్ జరిగినా కానీ అతను ప్రజల్లో ఉంటే ఇప్పుడున్న ట్వంటీ థర్టీ పర్సెంట్ నుంచి ఈక్వల్ టు ఫార్టీ పర్సెంట్ టీడీపీకి ఉన్న ఆ స్థాయిలో కూడా వెళ్ళే ఉన్నాయి ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ గారు కావచ్చు కోస్తాలో కావచ్చు అగ్రెసివ్ పాలిటిక్స్లో ఇప్పుడు సరైన సమయంలో సరైన నేనేం పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు ఒకవైపు సినిమాలు బ్యాలెన్స్ చేసుకున్నాడు సినిమాలు ధర వచ్చే డబ్బుని పార్టీ బతికించుకున్నాడు ఎవరిని రూపాయి అడగట్లేదు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు తీసుకుని ప్రజల కోసమే పెడుతున్నాడు తప్పితే అతను జేబులో వేసుకోవట్లేదు దానికోసం ఒకవైపు సినిమాలు నిరంతరం పవన్ కళ్యాణ్ పందా మార్చారని చెప్తున్నారు రానున్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇంకా వినూత్న రీతిలో పదును పెట్టే రాజకీయాలకు మొదలు పెడతారని చెప్తున్నారు ఇక వారాహిగూడ రోడ్డుకి ఎక్కితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడా ఏం చేయగలుగుతాడు అని కూడా అంచనా వేసుకుని తన వైపే ఉంటారు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు చంద్రశ్రీనివాస్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ